రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. భారత్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ సమయానికి పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించే దిశగా పంత్ శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్సీఏలో శిక్షణ పొందుతున్న తన సహచర ఆటగాళ్ళు కేఎల్ రాహుల్, శార్దుల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహల్తో పాటుగా సిరాజ్ అలాగే ఇంకా మీ శార్దుల్ ఠాకూర్ను పంత్ కలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మా గ్యాంగ్తో రీయూనియన్ గా కావడం చాలా ఆనందంగా ఉంది అంటూ పంత్ ఈ పోస్ట్కి క్యాప్షన్గా జోడించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే ఇక మోకాలు సర్జరీ తర్వాత రాహుల్ ఎన్సీఏలో చేరగా ఆసియా కప్కు తిరిగి జట్టులో చేరేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నాడు. మరొకవైపు వెస్టిండీస్ టూర్కు ఎంపికైన కొంతమంది టీమిండియా సభ్యులు ఎన్సీఏలో డెడికేటెడ్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.